సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పెట్టుబడి సహాయంగా రైతు బంధు డబ్బులు రైతులకు నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత ఆధ్వర్యంలో తెలంగాణ కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో సైతం పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో పెట్టుబడి సహాయం కింద రైతు బంధు డబ్బులను రైతులకు నేటి నుంచి అందిస్తుండడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. రైతుల అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కరోనా కష్టకాలంలో కూడా రైతును ఆదుకోవాలి, రైతుకు పెట్టుబడి సహాయం మనం చేయాలనే మంచి ఉద్దేశంతో రైతు శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు రైతు బంధు అకౌంట్లలో పడుతుంది, రైతును మనం ఆదుకోవాలి కష్టకాలంలో అని. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా రైతుకు పెట్టుబడి సాయం అకౌంట్లలో వేసి వారికి పెట్టుబడి పెట్టుకునే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు, వారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల కేసీఆర్ గారు ఈ చిత్రపటానికి ఫలాభిషేకం రైతు సోదరులు మరియు టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా కేసీఆర్ చిత్రపటానికి ఫలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మరి ఈ మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ప్రజల కోసము, ప్రజలకు అందుబాటులో ఉండడము, ప్రజలను ఎప్పటికప్పుడు మంచి అభివృద్ధిలో నిలబెట్టాలి, వారికి సాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారిని గౌరవించుకోవడము మన కర్తవ్యంగా భావిస్తూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనందరము కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ